సమ్మక్క సారక్క జాతరకు యావత్ తెలంగాణ సిద్ధమవుతుంది. జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కొలనూరులో గత 45 సంవత్సరాలుగా సమ్మక్క సారక్క జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. జాతర ఏర్పాట్ల పనులను నేటి నుంచి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తహసీల్దార్ యాకన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సమ్మక్క సారక్క జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అనేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు తహసీల్దార్ యాకన్న. ఇక్కడి జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారని చెప్పారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యాకన్న, సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ దేవిడి శ్యామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఆర్ఐ రాజేందర్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, బైరి రవిగౌడ్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, సామా చిన్నయ్య, కరుణాకర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వేడుకలు ప్రజలంతా అందరం ఒక దగ్గర కూడుకొని వేడుకలు జరుపుకుంటాం. వివిధ గ్రామాల నుంచి చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలు, అనుభవజ్ఞులు మరియు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడుండి అహర్నిశలు కష్టపడాలి. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి పాలకవర్గం, నూతన చైర్మన్, వైస్ చైర్మన్, దీని డైరెక్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా స్నానగదులు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఏర్పరచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, కొలనూరు గ్రామ సమ్మక్క సారక్క జాతరని మరి మేడారం తర్వాత 2వ సమ్మక్కగా కొలుచుకుంటాం కనుక, ప్రత్యేకించి మీ అందరికీ ఒకటే మా కృతజ్ఞత ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఇంకా మార్పు వచ్చింది ఈ సంవత్సరం, ఇంకా కొత్తదనంగా కొత్త ఆలోచన చేసి అందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా అందరం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అందరూ సహకరించాలి. ఈ సమ్మక్క సారలమ్మ జాతరగా రేపు జరగబోయే 14, 21, 22 డేట్లో జరిగే జాతరకు ముఖ్య అతిథిగా ఈరోజు చిన్న కార్యక్రమం పెట్టుకొని పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన ఎమ్మారావు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు అన్న సాగర్ రెడ్డి గారికి, మరి ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్ గారికి, దేవస్థానం కమిటీ చైర్మన్ శ్యామరెడ్డి గారికి, వైస్ చైర్మన్ కొల్లూరి రామచంద్రం, డైరెక్టర్లు రామకృష్ణ, మధ్య సాయిశ్రుతి, రాజేందర్ వెంకటి, మరి మాజీ సమ్మక్క చైర్మన్ సావసిన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన కొంచెం మల్లన్న గారికి, దొడ్డి శంకర్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌకర్యాలు ఇక్కడే కాకుండా కూడా మహారాష్ట్ర నుంచి కూడా, చంద్రపూర్ నుంచి కూడా, చంద్రపూర్ కానీ, ఐరి, ఆళ్లపల్లి, ఇటు ఛత్తీస్గఢ్, తర్వాత సిరివంచ గ్రామాలకు వెళ్ళి ఇక్కడ భక్తులు మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే వాళ్ళంత దూరం నుంచి రావడం ఏంటంటే, ఇక్కడ ఏదైతే కొల్లూరు జాతరలో సమ్మక్కడ మొక్కున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కాబట్టి చుట్టూ మనకి ఈ గ్రామాలు, ఈ పల్లెలే కాకుండా కూడా పక్కపంటి రాష్ట్రాలకు వెళ్ళి కూడా, చంద్రపూర్ ప్రాంతాలకు వెళ్ళి, ఇటు సిరివంచ ప్రాంతాలకు వెళ్ళి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకుంటారు.